కనీసం సమాధానం చెప్పటానికి కూడా ముందుకు రావట్లేదంటే అసలు దీంట్లో ఉన్న రహస్యం ఏంటి? చంద్రబాబు నాయుడు ఏ దేశానికి పోయాడో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు, విశ్రాంతి కోసం వెళ్ళాడో తెలియదు, వైద్య పరీక్షల కోసం వెళ్ళాడో తెలియదు, పెట్టుబడులు ఆకర్షించటం కోసం వెళ్ళాడో తెలియదు, పెట్టుబడులు ఆకర్షితుడై పెట్టుబడులు పెట్టడం కోసం వెళ్ళాడో తెలియదు. నలభా మొత్తం కూడా తీసుకెళ్లి ఎక్కడన్నా ఏ దేశంలో పెట్టాడో అది తెలియదు. దోచుకున్న డబ్బంతా తీసుకెళ్లి ఏ దేశంలో ఉన్నా దాచాడో అది తెలియదు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ శంషాబాద్ లో అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇతను స్కామ్లో ఉన్నారు, ఇక స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఉన్నాడు, ఇంకా స్కాముల్లో చాలా అట్లా ఉన్నాడు, అభ్యంతరం పెట్టారు. ఆ తర్వాత పేపర్లు ఏవి చూపించారు, వదిలిపెట్టారు. వదిలిపెట్టిన తర్వాత ఇతను కానీ ఇతను కొడుకు కానీ అమెరికా వెళ్ళిపో అమెరికాలో వెళ్తున్నాడని చెప్పేసి ఒక వార్త తీరా చూస్తే అమెరికా అంతా పాలించారంట. అక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగానికి సంబంధించిన కోమటి జీవ చంద్రబాబు నాయుడు అమెరికా రావట్లా మాకే కనపడలా అని చెప్పేసి ఆయన ఒక పత్రికా ప్రకటన అక్కడ లేడు. ఇంతకీ ఎట్లే పోవాలంటున్నారు? ఎట్లేలో చంద్రబాబు నాయుడు ఏ దేశం వెళ్ళినా చంద్రబాబు నాయుడు చేసేది ఏంటంటే ముందు ప్యారిస్ వెళ్ళాడు అనుకోండి, ఆ ఈఫిల్ టవర్ ముందు ఒక ఫోటో దిగుతాడు, ఆ ఫోటో పంపిస్తాడు. లండన్ పోయాడు అనుకోండి, ఆ బుల్లెట్ ట్రైన్ ముందు ఒక ఫోటో దిగుతాడు, ఆ ఫోటో పంపిస్తాడు. సింగపూర్ పోయాడనుకోండి, సింగపూర్ రోడ్ల మీద ఫోటో దిగుతాడు. మలేషియా పోయాడనుకోండి, ఆ ట్విన్ టవర్స్ ముందు ఒక ఫోటో దిగుతాడు. చంద్రబాబు నాయుడికి ఇంత మీడియా అంటే ప్రచార పిచ్చి ఉన్న చంద్రబాబు నాయుడు ఈఫిల్ టవర్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కడతానంటాడు, ట్విన్ టవర్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కడతానంటాడు, అండమాన్ పోతే అండమాన్లో ఉన్న సముద్రం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో నిర్మించేస్తానంటాడు. ఇంత పిచ్చున్న చంద్రబాబు నాయుడు ఏమైపోయా అసలు 10 రోజులు? ఎందుకు ఇంత దాపరికం? ఎందుకు ఇంత దాచుకుంటా ఉన్నారు? దీని మీద చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఇన్నిసార్లు మేము అడుగుతా ఉన్నామే, ఏ దేశం పోయావు, ఎక్కడ ఉన్నావు, ఏం చేశావు అంటే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీకి అంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బాధ్యత గల ప్రతిపక్ష నేత కాబట్టి ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పరు. అతనికి ఉన్న పిఎస్ రాజగోపాల్ ఎవరో ఉన్నారు, అతను మాత్రం చంద్రబాబు నాయుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లు దిగుతాడు, చంద్రబాబు నాయుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లు ఎక్కుతాడు. ఎక్కడికి ఎక్కుతాడు, ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు? అదే మేము ఉన్నాం, మా లీడర్ ఉన్నాడు దమ్ముగా ఢేర్గా. మా జగన్ అన్న, మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్తా ఉన్నాడు, ఫలానా టైంకి పలానా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతా ఉన్నాడు, లండన్ లో దిగుతా ఉన్నాడు, పలానా టైంకి లండన్ లో బయలుదేరుతా ఉన్నాడు, పలానా టైంకి గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగుతా ఉన్నాడు అని చెప్పే సమాచారం పోలీసు అధికారులు ఇంటెలిజెన్స్ మా పార్టీ మొత్తం చెప్తా ఉంటే అసలు మీకెందుకు రా భయం? మీకెందుకు ఇంత ప్రశ్నగా మిగిలిపోవాల్సినంత అవసరం ఏంటి? ఇప్పటికైనా అడుగుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు ఏ దేశం వెళ్ళాడు, ఎక్కడున్నాడు, వైద్య పరీక్షల కోసం వెళ్ళాడా, విహారయాత్రల కోసం వెళ్ళాడా, విశ్రాంతి కోసం వెళ్ళాడా, పెట్టుబడిని ఆకర్షించడానికి కోసం వెళ్ళాడా, లేదంటే పెట్టుబడులకు ఆకర్షితుడై ఉన్న పెట్టుబడిని నల్లధనం మొత్తం కూడా దోచుకొని అక్కడ పెట్టడానికి వెళ్ళాడని చెప్పాలా? అది మీ బాధ్యత. ఇటువంటి దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు
ఎక్కడికి వెళ్తే అక్కడ ఓదరగొట్టేస్తా ఉంటారు. ఏ దేశం వెళ్తే ఆ దేశం నుంచి చంద్రబాబు నాయుడు అక్కడ అది మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు అక్కడ ఫోటో దిగాడు, బుల్లెట్ ట్రైన్ ఇక్కడికి వచ్చేసింది, ఈగల్ ట్రావెల్ ఇక్కడ తెస్తున్నాడు, ట్విన్ టవర్స్ అక్కడ పెడుతున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు అండ్ కు ఈరోజు ఎందుకు నోరు మెదపట్టలేదో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు ఒక బాధ్యత కలిగిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా లండన్ వెళ్ళారు, లండన్ నుంచి మరలా తిరిగి వచ్చారు. గౌరవంగా చెప్తా ఉన్నాం, ఇంటెలిజెన్స్ అధికారులు, పోలీస్ వ్యవస్థ, మా పార్టీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు పలానా టైంకి పలానా రోజు వస్తా ఉన్నారు. మీకెందుకు, మీరెందుకు ఈ జాగ్రత్త, దీన్ని ఈ మిలియన్ డాలర్ల